150 అడుగులు ఎత్తులో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది చాలా అని చెప్పి స్టార్ట్ చేసి అక్కడి నుంచి సక్సెసివ్ గవర్నమెంట్స్ ముందుగా పండిట్ నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1950లో మొదటి ఆల్మోస్ట్ పంచవర్ష ప్రణాళిక అప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలి అని మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ కావాలి ఎక్కడ కడతారని అంటే ఆల్రెడీ ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది మా అందుకని మాకు నాగార్జున సాగర్ కట్టాలని చెప్పి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. అలాగే కన్సిక్యూటివ్ పంచవర్షీయ ప్రణాళికల్లో ఇంకోసారి ఇదే సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడిగా రాష్ట్రాలు నేను ముఖ్యంగా నేను ఆలోచించేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వినగానే ఇది పర్యావరణానికి ఎంత దెబ్బతీస్తే ఏ ప్రాజెక్ట్ అయినా నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మన అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగే బెనిఫిట్ ఎంత, నష్టం ఎంత, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎంత దెబ్బతింటుంది, ఎకలాజికల్గా పర్యావరణానికి ఎంత నష్టం కలుగుద్ది, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నేను నాకు ఎప్పుడు ఉంటుంది అంటే రకరకాల ఇప్పుడు మనకి నర్మదా బచావ్ ఆందోళన కానీ అలాగే మేజర్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు పునరావాస కార్యక్రమాలు చాలా దెబ్బ చాలా కష్టాలు ఉంటాయి అంటే నిజంగా పునరావాస సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగవు. ఒక బెనిఫిట్ కోసం ఒక లక్షల మందికి బెనిఫిట్ కోసం కొన్ని వేల మంది నిజంగా వాళ్ళ జీవితాలు త్యాగాలు చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులకు ఒక 50 లక్షల మంది కోసం కొన్ని లక్షల మంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. అది ఒక నెససరీ ఈవిల్, చాలా బాధాకరమైంది. సమస్యలు ఎక్కడ వస్తుంటే మనకి ఏవైతే మనకి కాంపెన్సేట్ చేయాలో అవి చేయనప్పుడే చాలా వస్తాయి. సో అలాగే పోలవరం పునరావాస కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అది కూడా నేను పరిశీలించడానికి వచ్చాను. ఆ దృష్టికోణం నుంచి కూడా చూశాను దీన్ని. అలాగే దీన్ని టీఎన్జే గారు ఇనిషియేట్ చేసిన ప్రాసెస్. ఫస్ట్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో టీఎన్జే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనిషియేట్ చేశారు జలగం వెంగళరావు గారు. తర్వాత టీఎన్జే గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది అప్పటి నుంచి ఇది ఎప్పటికప్పుడు ఇది పోస్ట్పోన్ అవుతా ముందుకెళ్తా ఉంది. ఇది బేసిక్గా పోలవరం అనేది చాలా మ్యాసివ్ ఇంజనీరింగ్ నీడ్స్ ఉన్న ప్రాజెక్ట్. చాలా కష్టమైన ప్రాజెక్ట్, చాలా డిమాండింగ్ ప్రాజెక్ట్, చాలా ఛాలెంజింగ్ టెక్నికల్ ఆల్సో చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. అంటే నేను ఇది ఆబ్జెక్టివ్గా చూడదలుచుకుంటాను. మంచి చెడు రెండుకి సంబంధం లేకుండా మీరు తినేసారు వీటన్నిటికంటే కూడా అసలు ఏమేమి జరుగుతున్నాయని అవకతవకలు ఎంత ఉన్నాయని. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పెట్టిన చాలా ఖర్చు పెట్టిన దాంట్లో చాలా ఎక్కువ మంది మీరు తినేశారు మీరు అని ఎక్కడో వాళ్ళకి సరిగ్గా నిధులు దారి మళ్లించారనేది ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో వాళ్ళ నిధులు ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయడం ఆపేశారు ముందు క్లారిటీ వచ్చేవరకని. ఇందులో ఇప్పుడు నేను ఇందాక పొద్దున్న మన రమేష్ గారిని అడుగుతున్నప్పుడు కూడా ఆయన అడుగుతుంది ఏంటంటే 33,000 కోట్లు అంటే నేను అడిగింది అసలు ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతుందంటే 13,600 కోట్ల 16,000 కోట్ల ఇది దాంట్లో 13,000 కోట్లు ఓన్లీ ప్రాజెక్ట్కే మిగతా 3,000 కోట్లు పునరావాసానికి అది ఇందా వారు చెప్పింది. సో పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతుందంటే ఏ ప్రాజెక్ట్కి జరగనంతగా మేము న్యాయం చేస్తున్నాం అనేది దాని సపరేట్ ఫండ్ ఉంది. కానీ 13,000 కోట్లు 2014 వచ్చేటప్పటికి అది 25,000 కోట్లకి వచ్చింది. అది రకరకాల పరిస్థితుల వల్ల నేను అడిగాను అసలు ఎందుకు ఎస్కలేషన్ ఎందుకు ఉంటుందంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి స్టోరేజ్ హౌస్ని స్టోరేజ్ చేసిన రిజర్వాయర్ నుంచి ఆ గేట్లు తెరిచినప్పుడు నీళ్లు పట్టడానికి చాలా మ్యాసివ్ ఒక ఇంజనీరింగ్ నీడ్స్ ఉన్న ఒక స్టిల్లింగ్ బేస్ ఒకటి కావాలి. అది ఉదాహరణకి దానికి సిమెంట్ కాంక్రీట్ పొయ్యాలి అంటే ఎగ్జాక్ట్లీ 12 నుంచి 14 సెంటీగ్రేడ్ల టెంపరేచర్లోనే ఉండాలి. ఇప్పుడు మనకున్న తేమకి మనకున్న హీట్కి అది ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే చేయాలి అంటే అది దానికి తగ్గ టెక్నికల్ నోహావ్ కానీ ఇంకా సమకూరలేదు. అంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అంటే వింటర్లో ఒకలాగా పని జరిగినప్పుడు సమ్మర్లో ఇంకోలా పని జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది ఎప్పటికప్పుడు సో ప్రతిరోజు ఒక ఉదాహరణకు ఒక 1,000 క్యూబిక్ మీటర్స్ వేయాలి అంటే అది యాక్చువల్గా జరగట్లేదు. నిజంగానే బలమైన టెక్నికల్ సపోర్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఇవ్వగలిగి ఇచ్చిండుంటే అది డిలే వెంట వెంటనే అయిపోయింది. అసలు యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్గా స్టార్ట్ చేసినప్పుడు 1950లో ఎంత 150 కోట్లు 125 కోట్లు 125 కోట్లు 125 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఈ రోజున